ఎంపీటీసీ భర్తతో మాట్లాడుతూ ఈటెల రాజేందర్ చిన్నపిల్లగాడు ఆయనతోటి ఏమవుతుందని కూడా అన్నాడు. సో ఆయనకి ఎక్కడదండి భయం, మీరు భలే చెప్తారు. సో రఘునందన్ చిన్నోడా, ఈటెల రాజేందర్ చిన్నోడా, రఘునందన్ పోటీ చేసిన కాడికి పోతే నా విలువ అవుతుంది అనుకుని రాలేదు, దుబ్బాకకు రాలేదు. కానీ పక్కనే దుబ్బాకని అనుకుని ఉన్న కొడకళ్ళకి వచ్చిండు 3 రోజుల ముందు. దుబ్బాకు తిడితే ఒకవేళ పొరపాటున గెలిస్తే చాలా పెద్దోడు అయిపోతాడు రఘునందన్ అని సిద్దిపేట జిల్లాకు వచ్చి కొడకళ్ళలో మీటింగ్ పెట్టి మోడీ గారిని 35 నిమిషాలు తిట్టిపోయాడు కేసీఆర్. రఘునందన్ అనేటోడు గెలిస్తే దుబ్బాకల పొరపాటున ఆయన వాడిన పదం గెలిస్తే రేపు మీ మోటార్లకి మీటర్లు వస్తాయని చెప్పిండు. రఘునందన్ గెలిచి 8 నెలలే, మోటార్ కానీ ఉంది మీటర్ ఏడుందో నాకైతే తెలియదు, మోటార్లకు మీటర్లు అయితే రాలేదు. అంటే అబద్ధాల పునాదుల మీద మాట్లాడడం అనేది చంద్రశేఖరరావు గారికి వెన్నతో పెట్టిన విద్య. రఘునందన్ బచ్చాగారని రాకనే పోతుంది, కర్రు కాల్చి వాత పెట్టి సిద్దిపేట వాళ్ళు. ఇలా హుజురాబాద్ పరిస్థితి, హుజురాబాద్లో మా రాజేందర్ చిన్నోడే కదా, 2000 కోట్లు ఎందుకు? నేను చాలాసార్లు అడిగినా, చాలామంది మీడియా సంస్థల ద్వారా అడిగినా, మళ్ళీ మీ ద్వారా కూడా అడుగుతున్నా ముఖ్యమంత్రిని, నామినేషన్ వేసి ఏ పొలిటికల్ పార్టీ కూడా జెండా కట్టొద్దు, ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రచారం చేయొద్దు, నియోజకవర్గం వాళ్ళు కాక బయట వాళ్ళందరం బయట ఉందాం, క్యాండిడేట్లను కూడా తీసుకొని వచ్చి ప్రగతి భవన్లోనో ఇంకేనో వాళ్ళ దగ్గర నుంచి అందరి సెల్ ఫోన్లు మనం తీసేసుకుందాం. లెట్ ద పబ్లిక్ డిసైడ్, లెట్ ద పబ్లిక్ ఓట్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి మీరు అవకాశం ఇవ్వండి, చూద్దాం మార్పు 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 అని మీరు చాలాసార్లు అడుగుతారు కదా. టీవీ ఛానళ్ళలోనే 3 క్యాండిడేట్లను కూర్చోబెట్టేసి రోజుకు టీవీ 14 టీవీలు ఉన్నాయి, నామినేషన్ విత్రాయినాక మీకు 14 రోజులే ఉంటుంది సతీష్ గారు, రోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా పబ్లిక్ ఒపీనియన్, డిబేటో, టెలిఫోన్ కాల్సో 3 క్యాండిడేట్లను ఒకటే టీవీలో కూర్చోబెట్టి ప్రచారం చేసుకోమని, చూద్దాం ప్రజలు ఓటు వేయండి, ఒక కొత్త మార్గాన్ని తీసుకురండి, ఒక ఇన్నోవేషన్ వైపు అడిగేయండి. చూసినావా నేను ఇన్ని ఇచ్చినా కదా, నేను ఇంట్లో కూర్చుంటే గెలిపించిరని చెప్పుండ్రి, ఎందుకు కాలుకు బట్టగట్ట తిరుగుతా ఉన్నారు ఇప్పటి నుంచే? చాలా భయం ఉంది ఆయనకి, ఆ భయం నుంచి వచ్చిన మాటనే ఈటెల రాజేందర్ చిన్నోడని, ఎదురుగుండలో చిన్నవి చేసి చూపెడితే నేను పెద్దోళ్ళు అవుతాను అనుకుంటున్నాను. ఒక గీత పేపర్ మీద సార్ రాసిస్తే ఆ గీతను తుడవకుండా ఎట్లా చేయదా, నీ చిన్నవి చేస్తామంటే దాని పక్కన ఇంకో పెద్ద గీత నీకు చేయాలని అనుకున్నారంట. అట్లా రాజేందర్ అన్న కొంచెం సైజులో చిన్నవి ఉన్నాడని ఇంకా 6 అడుగులు ఉండే దాని దగ్గర తెచ్చుకున్నారు ఒకరిని. అప్పుడు తెలుస్తుంది రేపు చిన్నోడు ఎవరు పెద్దోడు ఎవరు ప్రజలు తీర్పిస్తే తెలుస్తుంది.